అత్యంత పెద్ద ధనవంతులు వీళ్ళు ఏ వ్యవస్థనైనా శాసిస్తారు. అది ఎన్ని ఎన్ని రకాలుగా ఫిట్టింగ్లు, వీళ్ళు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఎవడు చేయడు, రాష్ట్రంలో వీళ్ళ పెత్తనం కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ని బాగు చేసిన వాళ్ళు మరి ఇక్కడ ఎందుకు బాగు చేయలేకపోయారు, హైదరాబాద్ మేము బాగు చేసాం అనేటువంటి వాళ్ళు. అంటే ఈ వ్యవస్థ ఏంటంటే మేమున్నప్పుడు మాత్రమే బాగుండాలి, లేకపోతే సర్వనాశనం అయిపోవాలి. ఇది ఒక పంతంగా చేస్తారు. వాళ్ళకేంటి, అమరావతిలో కట్టడానికి ఎవడు అడ్డుపడలేదే, కట్టుకున్నారు, కట్టడంలో ఫెయిల్ అయ్యాం, పూర్తి స్థాయిలో కట్టలేకపోయాం, లేదా ఆశలు ఆకాశంలో చూపించాం, పనేమో నేల మీదకి వచ్చింది. అదే అక్కడ వచ్చేటప్పటికి అసలు కట్టనే కూడదు, ఎందుకంటే అక్కడ కడితే ఇది మర్చిపోతారు. వైజాగ్ ని ఎందుకు నాశనం చేద్దాం అనుకున్నారు, ఇంతకు ముందు అద్భుతమైన నగరము, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నటువంటి వాళ్ళు, అకస్మాత్తుగా వరదలతో కొట్టుకుపోద్ది, లేకపోతే నాశనం అయిపోద్ది, మునిగిపోద్ది, దాంట్లో ఏముందంట, పర్యావరణం బాగోదంట, ఇలాంటి రోజు నెగిటివిటీ ఎందుకు ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు ఋషికొండ మీద ఇంతకు ముందే విల్లాలున్నాయి, ఇదే దాని పేరేంటి, రిసార్ట్లు ఉన్నాయి అక్కడ. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యువతల పక్కన ఉన్నటువంటి కొండ మీద నేను పనిచేసే ముందు రోజుల్లోనే ఈగట్టింది, తెలుగుదేశం హయాంలోనే విల్లాలు కట్టారు అక్కడ కొండపైన, రిసార్ట్లు టైప్ లో ఉంటాయి అవి ఒక్కొక్కటి. ఆ రోజుల్లోనే లక్షల్లో హైయెస్ట్ రిచ్ ఏరియా అనమాట. అదే సందర్భంలో పక్కన రామానాయుడు స్టూడియో ఎక్కడ ఉంది, కొండ మీద ఉంది, కొండ కింద ఉంది, కొండ పైన ఇచ్చింది మరి.